Hi guys, welcome to my channel. Nanu recent ga adigina question lo oka question entante anna nenu exam hall loki micro xerox teeskelanu ledha slip teeskelanu so adi teeskarada marchipoyina teera vachin tarvata chusukunte na pocket lo ledu answer sheet lone marchipoyina naaku doubt ippudu na paristhiti enti ante nanu debar chestara oka exam ke potada ledha mottaniki anni exams teesestara so nenu em cheyali na paristhiti enti anedi so chaala mandi ee vishayamlo తప్పులు చేస్తూ ఉంటారు ఎందుకంటే సహజంగా ఎగ్జామ్ క్వశ్చన్ అంటే ఆన్సర్ షీట్ లో పేపర్లనే మర్చిపోతూ ఉంటారు సో ఇది నేను కూడా ఐడెంటిఫై చేశాను అంటే నేను కరెక్షన్ చేస్తున్నప్పుడు కూడా చాలా మంది అట్లా చేసేవాళ్ళు సో ఇప్పుడు ఏంటంటే మీరు తెలుసుకోవాల్సింది మీకున్న క్వశ్చన్ పేపర్ లో ఓకే మీరు తీసుకెళ్ళిన స్లిప్ వచ్చినట్లయితే ఎవరైతే కరెక్షన్ చేస్తున్నారో మీ పేపరు వాళ్ళకి అంటే ఒకవేళ మంచి వాళ్ళు అయితే వాళ్ళు మీ పేపర్ కరెక్షన్ చేస్తారు ఒకవేళ మంచి వాళ్ళు కాకపోతే మీ పేపర్ కరెక్షన్ చేయకుండా అన్ని క్వశ్చన్స్ చేసి ఫెయిల్ చేసేస్తారు సహజంగా ఓకే ఒకవేళ మంచి వాళ్ళు అయితే ఏం చేస్తారంటే కంపేర్ చేసుకుంటారంట ఈ స్లిప్ అసలు ఈ క్వశ్చన్స్లో ఏదైనా వచ్చిందా ఆన్సర్ అనేది కంపేర్ చేసుకొని దానికి మాత్రం ఆన్సర్ చేయకుండా దాన్ని కట్ చేసేస్తారు ఒకవేళ లేదు అంటే ఒకవేళ అది వచ్చినా రాకపోయినా అది తీసి పక్కన పడేసి నార్మల్గా కరెక్షన్ చేసుకుంటూ పోతాడు సో ఇదంతా ఏంటి ఎప్పుడు మీ ఆన్సర్ షీట్ని కరెక్షన్ చేసేటప్పుడు సో ఈ కరెక్షన్ చేయకుండా మీ ఎగ్జామ్ హాల్ నుంచే మీ పేపర్ బయటికి వెళ్ళినప్పుడు కొంతమంది సహజంగానే బయటికి కనపడతాయి కదా చిన్నగా అట్లా కనపడితే తీసి పడేస్తారు లేదంటే అక్కడే మిమ్మల్ని బుక్ చేసేస్తారు సో మోస్ట్లీ 99% ఎవరు కూడా అలా మీ పేపర్ తీసి పడేయడమో లేదంటే బుక్ చేయడమో జరగదు సో మీరు ఎట్లాగో లోపల పెట్టి ఎగ్జామ్ రాస్తారు కాబట్టి అది బయటికి కనపడదు సో ఎగ్జామ్ కరెక్షన్ చేసే వాడి మూడు వాడు ఎలా ఉన్నాడు ఏ కండిషన్లో ఉన్నాడు వాడు ఎలా కరెక్ట్ చేస్తున్నాడు అని వాడు మూడు వాడు కరెక్షన్ చేసేటప్పుడే ఇట్లాంటివన్నీ తీసుకుంటే పక్కన పడేస్తారు లేదంటే మార్క్స్ తక్కువ వేయడం కానీ లేదంటే అసలు కరెక్ట్ చేయబడడం కానీ లేదంటే ఇంకా ఎట్లయినా పాస్ చేస్తే చాలు ఎంత మంచిగా రాసినా కానీ నార్మల్గా మార్క్స్ వేయడం కానీ జరుగుతుంది ఒకవేళ చెడ్డోడైతే ఖచ్చితంగా అన్నిటికీ తక్కువ మార్కులు ఇచ్చి ఫెయిల్ చేయడమో మరీ బోర్డర్లో పాస్ చేయడం లేదంటే మొత్తానికి ఫెయిల్ చేయడమో లేదంటే మార్క్స్ అసలు వేయకపోవడమో చేస్తారు ఎందుకంటే మార్క్స్ వేయకపోతే ఒక హెడేక్ ఉంటుంది ఎందుకంటే మీ ఎగ్జామ్ హాల్లో నుంచి పేపర్ వెళ్ళిపోయిన తర్వాత మీకు సంబంధం లేదు ఎందుకంటే ఎగ్జామ్ హాల్లో నుంచే మీరు ఐడెంటిఫై చేయాలి ఆ తర్వాత వాళ్ళు ఐడెంటిఫై చేశారంటే అది ఎవరైనా పెట్టుండొచ్చు కదా ఫ్యాకల్టీ పెట్టుండొచ్చు లేదంటే మీ మీద ఎవరైతే రాంగ్ ఇంప్రెషన్ ఉందో వాళ్ళు కూడా పెట్టుండొచ్చు కాబట్టి పేపర్ కరెక్షన్ టైంలో మిమ్మల్ని ఫెయిల్ చేయడము తప్ప బుక్ చేయడం కానీ లేదంటే అన్ని సబ్జెక్టులని రాయనీయకుండా ఉండడం కానీ జరగదు ఓకే ఎందుకు అంటే అది ఎవరైనా పెట్టుండొచ్చు కదా ఇష్టం లేని వాళ్ళు సో ఆ ఫ్యాకల్టీ రెస్పాన్సిబుల్ ఉంటుంది కాబట్టి అట్లాంటి విషయాలు అయితే ఏం జరగవు మీరు దొరికితే క్లాస్ రూమ్లో ఎగ్జామ్ హాల్లోనే దొరకాలి అంతేగాని బయట కరెక్షన్ చేసేటప్పుడు అయితే అట్లాంటి ఏం జరగవు ఓన్లీ మార్క్స్ తగ్గియడమో ఫెయిల్ చేయడమే జరుగుతుంది సో దాని గురించి అంత వర్రీ కావాల్సిన పని లేదు కాబట్టి ఎవరైనా రాస్తున్నట్లయితే అట్లా రాయకుండా చదువుకొని రాయండి స్లిప్లు పెట్టుకొని రాస్తున్నట్లయితే దొరకకుండా మేనేజ్ చేసుకోండి అండ్ అందులో పెట్టకుండా మేనేజ్ చేయండి ఆల్రైట్ సో ఐ విష్ యూ గుడ్ లక్ ఫర్ యువర్ ఎగ్జామినేషన్స్ అండ్ నా వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ మంచి వీడియోస్ కోసం Take care. Bye-bye.